రాకాలోకంకి స్వాగతం. ప్రధానమంత్రి రక్షణ భద్రతను కూడా ఈ రోజు వివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణం చేసేటప్పుడు ఆయనకి బ్లాస్ట్ ఫ్రీ బుల్లెట్ ప్రూఫ్ అయినటువంటి బ్లాస్ట్ ప్రూఫ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆయన వాడాల్సి ఉంటుంది. బ్లాస్ట్ ప్రూఫ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనము ప్రధానమంత్రి వాడాలన్నది ఆయన భద్రతలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేసినటువంటి నిర్ణయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇద్దరు ప్రధానమంత్రులు ఉగ్రవాద దాడికి బలయ్యారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఇద్దరు ప్రధానమంత్రి స్థాయి అత్యున్నత ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు బలైన తర్వాత చాలా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు ఉండాలన్నటువంటి నిర్ణయం జరిగింది. దాని మేరకు ప్రధానమంత్రి ఎటువంటి వాహనంలో ప్రయాణించాలి, ఆయన వాహనం ఏ వేగంలో వెళ్ళాలి, 160 కిలోమీటర్ల వేగంలో వెళ్ళగలగాలి ఒకటి. అదేవిధంగా ప్రధానమంత్రి వాహనం బుల్లెట్ ప్రూఫ్ అయి ఉండాలి, బ్లాస్ట్ ప్రూఫ్ అయి ఉండాలి. అంటే బాంబు దాడి జరిగినా కూడాను ఎటువంటి ప్రమాదము లేకుండా ఉండాలి. ఫ్యూయలింగ్ కోసం ఎక్కడో ఆగకుండా ఇంటర్నల్ సెల్ఫ్ ఫ్యూయలింగ్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ కూడాను నిర్ణయించి ఫైర్ ప్రూఫ్ కూడా అయ్యేటటువంటి, ఫైర్ ప్రూఫ్ అంటే ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినా కూడా ప్రధానమంత్రి పైన ఎటువంటి ప్రభావం కలగకుండా ఉండేందుకు, అంటే లోపల ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ పూర్తిగా ఉండేటట్టు వాహనం ఉండాలి. ఇది చాలా కాలం నుంచి మన దేశంలో పాటిస్తున్నటువంటి నియమం. ప్రపంచ దేశాలన్నీ కూడాను తమ తమ దేశాధినేతలకు ఈ తరహా భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేస్తాయి. అయినప్పటికీ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాహనం విషయంలో అనవసరమైనటువంటి వివాదం చెలరేగింది. అంటే ఆయన ఇంత మటుకు BMW వాహనాన్ని వాడేవారు, BMW వాహనాన్ని వదిలేసి ఇప్పుడు ఆయన మర్సిడీస్ మేబ్యాక్ అనేటటువంటి వాహనాన్ని తీసుకున్నారు. దాని పూర్తి పేరు మర్సిడీస్ మేబ్యాక్ S650 గార్డ్ అనేటటువంటి బ్రాండ్కి చెందినటువంటి వాహనాన్ని వాడుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి కాస్ట్ 14 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంత ఖర్చు పెట్టి వాహనం తీసుకోవాలన్నది ఒక పెద్ద వివాదంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట గమనించాల్సిన విషయము, దేశపు అత్యున్నత పదవిని అధిష్ఠించినటువంటి వ్యక్తి రక్షణ భద్రత, దీనిని ఒక వివాదం చేయకూడదు. మొట్టమొదటి విషయం, దీని గురించి అధికంగా చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అనవసరమైనటువంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి. కాబట్టి నిజంగా అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు మోడీ ఉండవచ్చును, రేపు ఇంకొకరు రావచ్చును, కానీ వీరి భద్రత విషయంలో పూర్తి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి విషయాన్ని అసలు వివాదం చేయకూడదు. రెండవ విషయం, ప్రధానమంత్రి వాహనము ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి మార్చాలి, ఇది నిబంధన. ప్రస్తుతము ప్రధానమంత్రి వాడుతున్నటువంటి BMW వాహనం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు వాడింది 8 ఇయర్స్గా వాడుతున్నారు. 8 ఇయర్స్గా వాడుతున్న సందర్భంగా సెక్యూరిటీ ఆడిట్ జరిగినప్పుడు 8 ఏళ్ళైనా కూడా ఇదే వాహనాన్ని ప్రధానమంత్రి వాడటము తప్పు, తక్షణము వాహనాన్ని రీప్లేస్ చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ అయినాయి. ఈ ఆదేశాలు ఆడిట్ కమిటీ జారీ చేసింది. దాంతో BMWలో ఇటువంటి వాహనాల కోసము మళ్ళీ వెళ్ళినప్పుడు BMW దాని ప్రొడక్షన్ ఆపేసిందని తెలిసింది. అంటే ఏ స్థాయిలో ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క రక్షణ వాహనం ఉందో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాహనాలను BMW ఉత్పాదన చేయడం మానేసింది, తయారు చేయడం మానేసింది. పర్యవసానంగా కోరుకున్న ఫీచర్లన్నీ ఉన్నటువంటి వాహనము మెర్సిడీస్ మేబ్యాక్ S650 అనేటటువంటి, ఇందాక మనం దేన్నైతే చెప్పుకున్నామో ఆ వాహనానికి మనం కోరుకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసుకోవాలని ప్రధానమంత్రికి సంబంధించిన రక్షణ విభాగము, ఆయన భద్రతా విభాగం నిర్ణయించింది. దీనిలో ప్రధానమంత్రి ప్రమేయం లేదు, ప్రధానమంత్రి పాత్ర లేదు, ప్రధానమంత్రి జోక్యం లేదు. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రక్షణ కోసము అత్యున్నత ప్రమాణాలు కలిగిన వాహనాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో హయ్యెస్ట్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ VR 10 అని ఉంటుంది. ఆ స్టాండర్డ్ మేరకు ఉన్నటువంటిది ఇది. దీని మొత్తము బుల్లెట్ ప్రూఫ్, అదేవిధంగా ఇది ఫైర్ ప్రూఫ్, అదేవిధంగా బ్లాస్ట్ ప్రూఫ్ కూడా. ఇటువంటి వాహనం తీసుకోవాలని చెప్పి మన భద్రతా దళాలు నిర్దేశిస్తున్నాయి, మన భద్రతా వ్యవస్థ నిర్దేశిస్తుంది. దాని కారణంగా తీసుకున్నారు. వాస్తవానికి 14 కోట్లు అన్నది కూడా పత్రికారంగం పత్రికలు చేసినటువంటి ఒక క్యాలిక్యులేషన్ డిసెంబర్ 29వ తారీఖున ప్రధానమంత్రి భద్రతలో ఉన్నటువంటి అధికారులు ఒక ట్వీట్ ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటంటే బజారులో ఇప్పుడు ఏదైతే ఫిగర్ చెప్తున్నారో ఆ ఫిగర్ కి కనీసం 3 నుంచి 4 వంతుల తక్కువ అంటే 3 నుంచి 4 కోట్లు మాత్రమే దీని విలువ అని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడాను ప్రధానమంత్రి యొక్క భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రకంగా వివాదం చేయటము దానిపైన చర్చ జరపటము దానికి సంబంధించిన లోపల ఉండవలసినటువంటి గుట్టుగా ఉండవలసినటువంటి విషయాల్ని బహిర్గతం చేయటము మోదీ ఏదో చాలా పెద్ద తన కోసం చాలా స్టైలిష్ వస్తువు ఏదో కావాలని కోరుకుంటున్నారు కాస్ట్లీయెస్ట్ కార్ కావాలని కోరుకుంటున్నారు అన్నటువంటి ఒక అపప్రచారం చేయడం జరుగుతోంది వాస్తవానికి ఈ వాహనం సెలక్షన్ అనేది మోదీతో ప్రమేయం లేనటువంటి విషయం రేపు ఏ ప్రధానమంత్రి వచ్చినా ఈ వాహనాన్ని వాడవలసి ఉంటుంది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీలు దేశాధినేతలందరూ కూడా ఇదే తరహా వాహనాన్ని ఉపయోగిస్తారు అయితే అనవసరంగా దీన్ని వివాదం చేయడం కేవలము మోదీ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా దీన్ని ఒక వివాదంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇది నిజంగా దురదృష్టకరం ఈ రకమైనటువంటి వివాదము మన దేశంలో సెక్యూరిటీ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి యొక్క సెక్యూరిటీ విషయంలో ఈ రకమైన చర్చ చేయడం సరైనది కాదు ఇద్దరు ప్రధానమంత్రుల్ని ఉగ్రవాదానికి కోల్పోయినటువంటి దేశంలో కనీసము ప్రజలు ఈ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే మంత్రులు ప్రధానమంత్రులు కానీ వాళ్ళ భద్రత విషయంలో రాజీ పడవలసినటువంటి అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి